మిస్టర్ వాసు, నిన్నటిదాకా ఈ గౌరవాలు మర్యాదలు ప్రతిపక్షం పక్కనున్నాయి కదా, ఉన్నట్టుండి గాలి ఇటుమళ్ళిందేమిటో? అదండి, నా కొడుకి మీ కూతురికి పెళ్లి చేసాం శరకాగోరింకల అమెరికా వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎంతైనా ఇవ్వరాలివా మనువు, ఇప్పుడు తమరు ఎవరు? పెద్ద రాజకీయ నాయకురాలివి, అప్పుడప్పుడు మాటామంతి జరుగుతూ ఉండాలి. మరి ఎవరికి మంచి అది, మీకా లేక దేశానికా? అరే దేశం ఏమైపోతే మన హిందువులే కానీ చెల్లెమ్మా, నేను సారా వ్యాపారాన్ని చిన్న పల్లెలో స్టార్ట్ చేశాను, స్టేట్ లెవెల్లో డెవలప్ చేసి ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్ లో సెటప్ చేశాను. ఏదో నీ జాతకం బాగుంది కనుక రాజకీయాల్లో టకటక పాకుంటూ పైకి వచ్చేసావు. ఎవరికి నాలుగు పక్కల ఒక కనీసం వ్యాపారాన్ని ఓ అరగంటగా వదిలేసావు అనుకో, నేను పెద్ద కోటీశ్వరుని అయిపోతాను, నాతో పాటు పది మందిని కోటీశ్వరులు చేసేస్తాను. ఎందుకంట నీ సపోర్ట్ కనమా? మిస్టర్ వాసు, స్వార్థపరులైన వ్యాపారస్తులందరూ ఇనపెట్టెలు నింపాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రాలేదు. ఈ దేశ ప్రగతి కుంటుపడింది సలాభాపేక్ష ఉన్న మీలాంటి వాళ్ళ వల్లే. ఇక యాత్ర సాగనివ్వను. రాష్ట్రాన్ని నైతికంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి తీసుకురావాలి. నా రాష్ట్రం ఈ దేశానికి ఒని కావాలి, అదే నా జీవిత లక్ష్యం. అబ్బో, గొప్ప దేశభక్తి అనమనేది పెద్ద నాయకులంతా టీజీలెక్కి వాగిన పాటదేలుగా నువ్వు మాట్లాడింది. మిస్టర్ వాసు, ప్రజలు మేలుకోరి నిజమైన నాయకులకి బ్లాక్ మనీ కానీ సారా వ్యాపార సంబంధం కానీ లేక మీలా తప్పుడుదారులు అక్రమంగా సంపాదించే వాళ్ల సహకారం కానీ అవసరం లేదనుకుంటాను. అదాదు చూడు చెల్లెమ్మా, ఎవరు రకాల మోమాటం లేకుండా ముందు చూపునోడు వ్యాపారని, ముందు చూపుతో పాటు వెనక చూపు కూడా ఉన్నాడు రాజకీయ నాయకుడు అని వెనకటికి సైనికుడు చెప్పలేదేటి. ఇక్కడ మేము చెప్పిందే చట్టం, దాన్ని అమలు చేయడానికి మీ శాసనసభలు ఎన్నికలు ర్యాంకింగ్లు రెగ్గింగ్లునే. నువ్వు చిన్నపిల్లలు ఊరుక, ఇంతవరకు నువ్వు చెప్పినట్టే జరుగుండొచ్చు కానీ ఇక మీద అలా జరగదు. నా ప్రభుత్వంలో ప్రజలందరూ నైతికంగా పతనం అవడానికి కారణమైన ఈ మద్యపానాన్ని శాశ్వతంగా నిషేధించి తీర్తాను. నాతో పెట్టుకోక, మరి నన్ను చంపుతావా? అంతలే కోటాను కోట్ల నల్ల డబ్బు ముసుకుల మొహాన్ని దాచుకుంటూ
న్యాయాన్ని చట్టాన్ని రాజ్యాంగాన్ని అవసరాలకు ఉపయోగించుకుంటున్నా. నీలాంటి దేశ ద్రోహులకు సంకెళ్లు వేసి నడివీధుల్లో కుక్కల్లా ఈడ్చుకెళ్ళి చేస్తాను. నువ్వు నీ ప్రభుత్వం వస్తేనే గాని అనుకున్న సీతాకి ఈలు పడేది. నా ప్రభుత్వం రావడం రాకపోవడం నీ చేతుల్లో ఉందా? నా రాష్ట్ర ప్రజలు వేసే ఓకెల్లో ఉంది. వారు 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 వారికి అహంకారం ఎక్కువైపోయిన శల్యమ్మో, నేను చెప్పేది బుద్ధిగా అనుకో. పాటలు కావాలంటే డబ్బు కావాలా? డబ్బు ఉంటేనే పార్టీ నాలుగు కాలాలు ఉండేది. అవి రెండు ఇడిగా పడున్నాయనుకో, నీ పార్టీ దిగజారిపోద్ది, రోజు రోజుకి ఆపాస్ పాలైపోద్ది. మెనీ థ్యాంక్స్ మిస్టర్ వాసు, నేనున్నంత వరకు అలా జరగకుండా కాపాడుకుంటాను. ఇప్పుడు నీ మర్యాద దక్కాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఓయ్, నన్నే బయటికి పోమన్నావా? ప్లీజ్ గెట్ అవుట్. పోకుంటావా? చెన్నల రూట్ మార్చేస్తానంటే? అభ్యర్థి మధ్యలో తెరవని మొదలెట్టాడు. శంకరానాద శరీర హర. ఊరంతా నిశ్శబ్దంగా ఉంటే చెవిలో దూది పెట్టుకుందేమిటి? చెవిలో పూట నాతో ఒక్క మాట చెప్పుంటే మంచిలోని బెచ్చబెట్టి నాలుగు బొట్లు వేసేవాడినిగా. చెవిటి మేడం మొహమాట పడకమ్మా, రెండు బొట్లు వేసుకో. నీ చెవుల్లో సీసం పూసుకొని చావరాదు. అట్లా అర్థం చేసుకోవాలి, వేసుకుని వెంటనే ఠక్కం అంటుంది. అయ్యో, నా చెవుల్లో నొప్పి కదయ్యా. మేడం మీద కుర్రాడు డిష్యూ డిష్యూ గుద్దుతున్నాడు, ఎలా పడుకోవాలి నేను? మేడం మీద కుర్రాడు గట్టిగా పట్టుకుని ముద్దులిచ్చారా? అయ్యో, ఎక్కడ కూడా పెట్టారా? చాలా అదృష్టం ఉందిలే. చెవిటి వెధవ, చెవిటి వెధవని. అదేనమ్మా నేను అనేది? నా బాధంతా నేను చూడలేదే అని. చూడు, హౌస్ ఓనర్వి నీవేగా? అవును, 15 సంవత్సరాలకు ముందే నా పిల్లలు చచ్చిపోయింది. ఇప్పుడు ఏమిటంట? నీ బొంత పైకి వెళ్ళి ఆ డిష్యూ డిష్యూ కాస్త ఆపమని చెప్పవయ్యా. ఓహో, మేడ మీద కుర్రాడికి నీకు డుమ్ డుమ్ పిప్పీలతో పెళ్ళా? చూడు బాగుంటుంది, తలరాతని తప్పించలే మరి. పెళ్ళికి సెగట్లో సినిమా కూడా వదిలిపెట్టేశారు, ఇంకా దందన్న గుద్దుతున్నాడే. ఆ బాబు, ఈ కాబు చూడు, నువ్వు ఇలా 24 గంటలు వదలకుండా గుద్దుతూనే ఉంటే ఒళ్ళు తరగదు, నువ్వు పై కడతావు. అవును, ఏమాత్రం తిన్నావేంటి? కడుపు నిండా నీళ్లు తాగాను. పో, ఇలా చూడు ఎంత బలంగా ఉంది. రోజు పొద్దున్నే 6 కోడిగుడ్లు పాలు, మధ్యాహ్నం 4 డజన్ల చపాతి చికెన్, సాయంకాలం పళ్ళు. చక్కగా తృప్తిగా తినాలి, తినకుండా ఇలా చేయకూడదు. మీరు అన్నమని తింటే నేను సాధించినట్టే. ఏమిటయ్యా, అసలే ఈ చుట్టుపక్కల ఎవరినీ నిద్రపోనివ్వకుండా మూత ముందెట్టుకుని గుద్దుతూ ఉంటావు. ఇంకా 6 గుడ్లు చికెన్ పాలు పళ్ళు ఇవే నీకు తక్కువ? మాట్లాడకయ్యా, కింద ఒక్కడనే నిద్రపోనివాడు. ఇంకోసారి పైనుంచి సౌండ్ అంటే ఏదైనా వచ్చిందో నీ భద్రకాళి నవ్వుతాను, జాగ్రత్త. సార్, ఈ అమ్మాయి కాలి నవ్వుతానటం సార్? నేను అన్నది జ్ఞాపకం ఉందిగా, కోడిగుడ్లు పాలు చికెన్. సార్, అవి వదిలేయండి సార్, ఈ అమ్మాయి భలే అందంగా ఉంది కదా. నేను నీ గురువుని, చెప్పినవన్నీ కడుపు నిండా తిని గుద్దు. నన్ను కాదు మూటని. అర్థం ఎలా అనొచ్చు కదా? గుణం కుదురుగా లేదు మరి, వయసు ఎలాంటిది? కాని కాని చూడు. ఇంకో 10 నిమిషాలు అందరూ పడిపోవాలి, అర్థమైందా? సరేనయ్యా. తీయ్యా. టీ తీసుకోవయ్యా. ఎవరు మీరు? మహాగణపతిం భజే. కుట్టు తెరవగానే అరువు కేసులు కాకులు అవలసినాయే. వీళ్ళ చేతుల మీద బోని అయితే సరుకుల మీద ఏగలు కూడా వాళ్ళ.
మరి ఇంత సందేహమా అదే డైలీ గడ్డం చేస్తాను కదా అందుకే నొన్నగా ఉంది సరే నాయ్ వీడికి అసలే బ్రహ్మచోడు కదా టెలిఫోన్ పెట్టాడు ఫోన్ రింగ్ అయితే ఎలా వినపడుతుంది వీడికి టెలిఫోన్ లో మాట్లాడతానా ఓహో టెలిఫోన్ మోగిందంటే నాకు ఎలా వినపడుతుందని మీరు అనుకున్నారా కిందకు పడుకుంటాను ఫోన్ రింగ్ అయితే అదే వెలుగుతుంది ఎంతకే మీకు ఏం కావాలో ఆరు గుడ్లు కావాలి తాబేలు గుడ్డ నేనేమన్నా పిచ్చోని అనుకున్నారా వీడికి మాటల్లో చెప్తే తెలీదు సైగలే కరెక్ట్ కొకర కోకో కొకర కోకో దాని గుడ్ల ఆరు కావాలి ఏను గుడ్ల దద్దమ్మలారా నాదేమన్నా మాంసం ఒకటి అనుకున్నారా ఏను గుడ్లు బాతు గుడ్లు అమ్ముకోవడానికి రే చెమిటి ఎందుకురా చంపుతావు ఏం చేస్తావు చేతిలో చిల్లర లేదు ఇవాళ వీణ అడుకోవాల్సి వచ్చింది రే చెమిటి కుక్క నీకు పెద్దలంటే గౌరవం ఉందిలే ఎంత మర్యాద మరి నీకు కళ్ళు కూడా పోయినట్టున్నాయి రే పక్కనే ఉంది కదరా నిన్ను చెప్పుతో గుట్ట తప్పులేదురా ఈ పన్ను రాగానే చేయొచ్చు కదా మాకేమన్నా చెవుడవుతున్నారా మీరు ఆరు గుట్లు కావాలా ఇందా నాలుగు రూపాయలు 50 పైసలు ఇవ్వు దీన్ని కూడా ఖాతాలో రాసుకోండి ఖాతాలో రాయనా ఇలా ఇవ్వు ఇంతకు ముందే నీ బాకీ 75 రూపాయలు ఉంది అది ఇచ్చి తీసిపో మింగ మెతుకు లేనోడికి మేసాలకు సంపంగి అంట మనలో మనకి ఇంకా తన దాకా పోకుండా ఆఫ్బాల్ చేస్తారే మరి మాకు గుడ్లు గుడ్డు లేదు గడ్డి లేదు పండు పొద్దున్నే తెల్లవారుతో ఆర్డర్ పెట్టుకుని కొరుగుతో తలగొక్కున్నట్టయింది మహా గణపతి బచ్చి నోట్లేదో కారుతోంది ఏడు చేయలేమ్మా కులాసాయనా ఏళ్ళు చూసి అంత ముద్దేస్తున్నారా పూజ పీలైపోక నీ డూప్లికేట్ చూసావా ఇదేమన్నా రాజకీయం అంటే మరి ఏటమ్మా బెత్తర పోయి సూత్రం పెట్టి రాముడు భీముడు సినిమా చూసావా అందులో అన్నగారు డబల్ ఫోటో అదే విధంగా ఇక్కడ తను నీకు డబల్ ఫోటో పేరు శ్యామల సింగపూర్ నుంచి దిగుమతి ఇక తనే నీ పేరుతో శరామణి అవుద్ది ఇదో ఇప్పటికీ నష్టమైంది అడిగిపోలేదు నా మాట వెళ్తానని ఒకే ఒక మాట చెప్పు నీ కట్లి పెట్ట నేను శాసనసభలో కూకోబెట్టి దాన్ని సింగపూర్ పార్సిల్ చేసేట తెలుసుకో మరి రాముడు భీముడు సినిమా గురించి అన్నావే కానీ అందులో ఉన్న నీతిని నువ్వు మర్చిపోయావు ఏ రోజుకైనా తరుణం చేస్తుంది అది సినిమా కదా జీవితంలో జరగదా ఎందుకు జరగదు చేసిన తప్పు తెలుసుకున్న ప్రతి వ్యక్తికి పశ్చాత్తాప పడే రోజు ఒకటి వస్తుందని నువ్వు మర్చిపోకు అంటే నువ్వు మారనమాట మారాల్సింది నువ్వు లేదా ప్రజలు నిన్ను మారుస్తారు నీ పోకరు ఇంకా తెగలేదు నీలాంటి వాళ్ళు అంతమైతేనే కాని నా రాష్ట్రానికి పట్టిన తీడ విరగడవుతావు ఏడిచావు నువ్వు ఎక్కడే చావు సింగపూర్ నువ్వు పద ఎక్సర్సైజ్కు ముందుగా ఆరు గుడ్లు తినమని గురువుగారు చెప్పారే ఇప్పుడు ఏం చేద్దాం ఆ తింటే పోయా ఒకటోది ఎక్కడికి తప్పించుకున్నాను రెండోది మాయా ఎగ్గు గుడ్డు కోడిగుడ్డు ఇక్కడికే వచ్చింది నేను పెట్టలేదే చుట్టుపక్కల కోడి కూడా లేదు ఒకవేళ గురువుగారు ఏమన్నా పెట్టారా చిచి చిచి ఉంచారా ఐదు గుడ్లు లాగించేద్దాం ఈ విధంగానే క్యారెట్ కాసిన టొమాటోలు మేడ మీద కుర్రాడు అద్దెవ లేదని ఏదో గట్టిగా అరిస్తే నీకు కోపం పుడిచొచ్చిందే ఆయన అద్దె కూడా కలిపి నేనే ఇచ్చానుగా ఇంకా నిలబడ్డావే దయచేయి ఏమిటి అద్దె గట్టిగా అడిగి వసూలు చేశాని నన్ను పెళ్లికి పిలవడం మానేస్తారా పోరా చెవిటి పీనుగా నీతో వాగి వాగి నా ప్రాణం పోయేట్టుంది పెళ్ళయ్య కూడా ఇక్కడ ఉంటారా అయితే ఒక కండిషన్ ఎవరో తిరగకుండానే నా నత్తింట్లో బిడ్డను ఇక్కడ పారేయండి నా ఇంటి మీరు కట్టినందుకు థ్యాంక్స్ రాశల్లమ్మా ఇక్కడికి వచ్చిన పార్టీ ప్రముఖులందరికీ నా నమస్కారం నమస్కారం అండి నమస్కారం కూకండి కూకండి ఇప్పుడు మీకు సల్లని కౌడు చెప్పబోతున్నాను వచ్చి ఎన్నికల్లో
ఈ నియోజకవర్గం నుంచి నా చెల్లెమ్మ మేనక ఎవరో నా ఈయప్రాలు పోటీ చేయబోతుంది. మీరందరూ అండగా ఉండి ఈసారి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఇదేడా చక్కని తెలుగులో ఇంత మంచేసాయని చెప్పాను కదా, కేరింతలేతో సప్పట్లు కొడతారనుకుంటే మాట్లాడకుండా కూకున్నారేటి. మీరు తప్పుగా అనుకోనంటే అమ్మగారికి నెగ్గడం చాలా కష్టమండి. అదేంటండి అలా అంటారు? పార్టీ నేతే ఏరి కోరి నాకు ఇక్కడ సీట్ ఇచ్చారు. ఇక్కడ ఆయన నిల్చున్నా ఓడిపడవే కానీ గెలవరండి. అది బాబాయ్ గుండెలు రాయేసావు కదా, అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇక్కడ అంత పవర్ ఉందా అని. ఇంతవరకు స్వతంత్రంగా నిలబడ్డ వాళ్ళు ఎవరు గెలవలేదు సార్. ఆ వేణుగోపాల్ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ గెలవగలిగేది. అవునండి అవునండి. ఎవరయ్యా వేణుగోపాల్? ఈ ఒక్క చోటే కాదు, చుట్టుపక్కల ఏ ఊళ్ళో ఎవరిని అడిగినా సరే ఆయన దేవుడితో సమానం అంటారు. కానీ ఈ ఊళ్ళో ఉన్న పోలీసులే ఆయన తీవ్రవాది అంటారు. ఓ విప్లవకారుడా? పెను తుఫాన్లా వస్తాడు, పులిలా విరుచుకుపడతాడు. డబ్బున్న వాళ్ళ మీద కసండి, వేణుగోపాల్ ఎదిరిస్తే ఎదిరిస్తే ప్రాణాలు పోయినట్టే. మీ అభిప్రాయం ఏమిటో మీరు చెప్పారు, నా అభిప్రాయాన్ని కూడా వినండి. పార్టీ నేతకు నా పట్ల ఎంతో నమ్మకం ఉంది, అందుకే వారందరినీ సంప్రదించి ఈ నియోజకవర్గాన్ని కేటాయించారు. ఇక్కడే నేను విజయాన్ని సాధిస్తాను. దానికి రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఆ వేణుగోపాల్ మన దారిలోకి వచ్చేటట్టుగా మనం ఒప్పించడం, ఒప్పుకోలేదా మన దారికి అడ్డం లేకుండా లేపేయడం. వాడు చస్తే తర్వాత మనం ఏం చెప్తే అదేనమ్మా వేదం. వెరీ గుడ్. వాడిని ఒప్పించడమా లేక తప్పించడమా అనేది నేను నిర్ణయించుకుంటాను. మీరందరూ వెళ్లి ఎన్నికల కార్యక్రమాలు చూడండి. ఎవరు ఎందుకు జీప్ అడ్డంగా ఉంచావు? వేణుగోపాల్ కోసమేగా వచ్చింది. అవును, వేణుగోపాల్ ని కలుసుకోవాలనుకుంటే మీ కార్ని ఇక్కడే ఉంచి ఒంటరిగా ఆ జీప్ లో రావాలి. వస్తారా? ఓ నువ్వు వేణుగోపాల్ వ్యక్తివా? ఓకే వస్తాను. రాజకీయ నాయకులు గుండెలు తీసిన బంట్లు ఒంటరిగానే వచ్చారే. మిస్టర్ వేణుగోపాల్, రాబోయే ఎన్నికల్లో నేను ఇక్కడి నుంచే కంటెస్ట్ చేస్తున్నాను. మీ సహకారం ఉంటేనే నేను తేలిగ్గా గెలవగలుగుతాను. అందుకు కావాల్సింది ప్రజల సహకారం, నాది కాదు. ఈ ఊరి ప్రజలు మీ ఒక్కరి మాటకే కట్టుబడతారని నాతో ఎందరో అన్నారు. ఆ అభిమానం మీరు సంపాదించి గెలవచ్చుగా? కుదరదులే, గెలిచాక మళ్ళా ఆ నియోజకవర్గం మొహం కూడా మీరు చూడరు. ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి పుచ్చుకోవటానికి హామీలు ఇవ్వటానికే మీకు టైం చాలు. మిస్టర్ వేణుగోపాల్, మీ సహాయంతో గెలిచి నే పదవిలోకి వచ్చానంటే. ఏమిటేమిటి? పదవిలోకి వచ్చానంటే మీ మీదున్న పోలీస్ కేసులన్నీ కొట్టించి పారేస్తాను. ఈ మాత్రానికే? ఓకే, మీకేం కావాలన్నా అడగండి మిస్టర్ వేణుగోపాల్. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు అడగాలి. అడగండి. ఫస్ట్ క్వశ్చన్, అధికారాన్ని తాకట్టు పెట్టి పరదేశ సంబంధాలు పెట్టుకున్నారని నేను విన్నాను, ఎంతవరకు నిజం? ఈ విషయాలన్నీ మీకెందుకులేండి? ఒకరి రహస్యాలు ఒకరం తెలియజేసుకున్నామంటే ఇద్దరి మధ్య ఉన్న సంబంధాలు బలపడతాయి. చెప్పాలా? సరే, స్వప్రయోజనం అంత నేరమేం కాదు. ఏ రోజు ఏమవుతుందనని విదేశీ వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నాను. ఓహో, సుమారు ఎంత ఆర్జించారు? ఎంత? ఒక 20-25 కోట్లు, తక్కువే. ఓహో, మీకు తక్కువే అనుకోండి. సెకండ్ క్వశ్చన్, వాసు అనే సారా కాంట్రాక్టర్ కి మీరు చీప్లిక్క తయారు చేసుకోవడానికి అనుమతించారని తెలిసింది, అది నిజమేనా? నీకు అవసరం లేని ప్రశ్న అనుకుంటాను. నాకు సమాధానం కావాలి, మాట్లాడు. నిజమా కాదా చెప్పు. నిజమే, అది సహజం. స్వార్థం కాదా? రాజకీయం స్వార్థ త్యాగాలు కలిసిన అదో తంత్రం. ఓహో అలాగా, ధనాశతో ఆ లెక్క తయారు చేయడానికి నువ్వు అంగీకరించి రాజతంత్రం ఉంటున్నావే, ఎంతో మంది పేదలు అది తాగి ఆహుతవుతుంటే అలా అంటానికి నీకు సిగ్గులేదు? మిస్టర్ వేణుగోపాల్, నేను నీతో వాదించిపోదామని రాలేదు. వాదించాలని నేను అనుకోవటం లేదు సుభాష్. ఏమిటిది? మన ఇద్దరి వాదోపవాదాలు అక్షరం పొల్లుపోకుండా రికార్డ్ అయింది. వేణుగోపాల్, ఇది ద్రోహం. నీ కుట్రలు కుతంత్రాలు నాకు తెలియనుకోకు.
నువ్వు సింగపూర్ శ్యామలవని నాకు తెలుసు. నువ్వు వాసు మేనగాన్ని మాయం చేసి నకిలీ రూపంతో జనాన్ని మోసం చేస్తూ రాష్ట్రాన్ని దోచుకోవాలన్న ఆ అమాయక జనులందరికీ నీ మాటలను వినిపిస్తాను. నువ్వు మేకవన్న పిలువని నిరూపిస్తాను. ఇవన్నీ దింపేసిరా. అద్దరిపోయింది. ఏంటి టక్కు టక్కున సౌండ్? ఐ పాలు సారీ అండి. మీరు ఎందుకు కిందకు వస్తున్నారు? నాకు తెలిసిన ఒక అమ్మాయికి ఇది ప్రజెంట్ చేద్దామని వెళ్తున్నాను. అవును, మీరెందుకు పైకి వెళ్తున్నారు? నాకు తెలిసిన ఒక ఆయన పైన ఉన్నారు, ఆయనకి దీన్ని ప్రజెంట్ చేద్దామని వెళ్తున్నాను. అలా అయ్యారు? ఏం లేదండి, కోడిగుడ్లు పాలు టొమాటోలు గుర్తొచ్చి. ఆ పైన అబ్బాయి నువ్వే? ఇది నీకోసం తెచ్చాను, తీసుకో. నాకా? భలే దెబ్బతీసావు. ఇది నీకోసమే తెచ్చా. నాకు చెప్పాలా? పెట్టి చూడని పెద్ద అనుకో, లోపల సరుకు 6 రూపాయలు చార్నా సెంటర్. అడ్జస్ట్ చేసుకోవాలి. చాలే ఊరుకో, ఖరీదు కదా ముఖ్యం. మరి ఇంకేది ముఖ్యం? ఏమనుకుని ఇచ్చా? అదేనో ముఖ్యం. ఇద్దరికి ప్రేమ కనుకే. Thank you.
విరహం అమ్మాయి గారిది కరగని హృదయం మనువయ్యాక మొదటి రేయి తప్పదే భామా తదిగినతో అయితే ఎందుకు ఆలస్యం సుందయ్య మంచి సుముహూర్తం అరే వచ్చింది వచ్చింది ఓ జాపిల్లమ్మ వచ్చి తెచ్చింది తెచ్చింది తానా వెన్నెలమ్మ ఆహా మెచ్చింది మెచ్చింది ఇది తాకితే కందే అందం నా చేరువైతే ఆనందం ఎంతటి ఆసర నీకు వచ్చింది వచ్చింది ఓ జాబిల్లమ్మ వచ్చి తెచ్చింది తెచ్చింది తానా వెన్నెల్లమ్మ వెన్నెల్లమ్మ మెచ్చింది మెచ్చింది ఏంటన్నా కిరాతకం కాకీల కిరాతకం కాకీల కిరాతకం కాకీల కిరాతకం
ఇన్స్పెక్టర్ నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. వేణుగోపాల్ హత్య గురించి నాకు పూర్తి వివరాలు కావాలి. అనవసరమైన విషయాలు ఇంటర్వ్యూ చేయడం మాని ఏ సినిమా యాక్టర్ల ప్రేమ వ్యవహారాలు ఉన్నవి లేని గ్యాసిప్స్ పత్రికలు రాసి 4 రూపాయలు సంపాదించుకోండి సార్. గుడ్. ఎన్నెన్ని విధాలుగా డబ్బు బాగా సంపాదించాలో చక్కగా తెలుసుకున్నారే. తప్పులేదు. మీ వాళ్ళు నేర్పించిన విద్య అటువంటిది. నాకలాంటి విద్యని నేర్పించలేదు. ఏం చేయను మిస్టర్ శివ? వేణుగోపాల్ ఒక తీవ్రవాది, ఏదో ఒక విధంగా జనాన్ని రెచ్చగొడుతుంటాడు. అతనికి పరరాష్ట్ర ఉగ్రవాద సంస్థలతో కనెక్షన్స్ ఉన్నట్టు కూడా తెలిసింది. వేణుగోపాల్ తీవ్రవాది. అతను తీవ్రవాది అయితే ఊరు వాడయాకమై అతన్ని ఎందుకండి సమర్థిస్తారు? ఇంకా ఈ జనానికి ఈ లాఠీల శక్తి ఏమిటో తెలియడం లేదు. బెదిరిస్తున్నారా? అడిగేవాళ్ళు లేరన్న అహంకారమా? ప్రజల ఉద్యమానికి బాసటగా నిలబడేది ఈ పత్రికా విలేకరులే. లాఠీలకున్న శక్తి అమాయకుల్ని కొట్టడం వరకే. నా పెన్నుకున్న శక్తి మీ పోలీసుల రాచకాలని అక్షరాలతో తుదముట్టిస్తుంది. ఇదేంటి సార్, నన్ను బెదిరిస్తున్నారా? నేనెందుకండి బెదిరించడం? ఒక్క మాట డైరెక్ట్ గా అడుగుతున్నా, వేణుగోపాల్ని షూట్ చేసినందుకు మేనక దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు? మీరు చెప్పేది ఏంటి సార్? ఇది పెద్దవాళ్ళ పేర్లోనే అనవసరంగా మీరు ఇందులో ఎరికించకండి. నిజంగానకనే అంటున్నానండి. మేనకతో పాటు ఆ సారా వ్యాపారి వాసు ఉన్నారే, వారికి దీనికి ఏమిటి సంబంధం? వాసు గారా? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఏమిటి సార్ ఇది? సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. అయినా మీతో నాకు మాట్లాంటి మీరు వెళ్ళచ్చు. ఓహో, అయితే వేణుగోపాల్ హత్య గురించి ఏమీ తెలియదంటారు మీరు? అంతేగా? తెలియదు. మంచిది. సో మీకేం తెలియదు గనక రేపు ఉదయాన్నే మా పత్రిక చూడండి. వేణుగోపాల్ మరణం వెనుక పథకం మీకు తెలుస్తుంది. ఆ తర్వాత తెలుస్తుంది నేనంటే ఏమిటో. వస్తాను మరి. ఇన్స్పెక్టర్, ఈ చిన్న విషయానికి ఇంత కంగారు ఎందుకండి? పత్రికా విలేకరులు ఎప్పుడు ఇలాగే బెదిరిస్తుంటారు, ఈ మాత్రానికే మనం భయపడతామా? కాదు మేడం, మనందరి మీద అనుమానం వచ్చింది. వేణుగోపాల్ని మనమే హత్య చేశామని కనిపెట్టాడు. యక్ష ప్రశ్నలు వేశాడు మేడం. చంపినందుకు వాసు గారు ఎంత ఇచ్చారని డైరెక్ట్ గా అడిగాడు. అంతేకాదు పత్రికలో వివరాలు రాస్తాను చదువుకో అన్నాడు. మేడం, చెప్పింది చేసే మనిషిండి అతను. ఒకవేళ రాస్తే అందరం కృష్ణ జన్మస్థానానికి వెళ్లాల్సిందే. డోంట్ బి స్టూపిడ్ ఇన్స్పెక్టర్. ఎన్నో ఎదురు దెబ్బలు తిని ఈ స్థితికి వచ్చినదాన్ని. ఆఫ్టర్ ఆల్ ఒక విలేకరి, అతన్నోరు ముయించడం గొప్పం కాదు. నువ్వు నియోజకవర్గానికి వెళ్ళి అమ్మగారు మంచివారు, ఆవిడికి హత్యకి ఎటువంటి సంబంధము లేదని ప్రచారం చేయి. కార్యకర్తలకు తెలియజేయి. శివ, నీ సంగతి నేను చూసుకుంటాను. ఆ వాసుగారి మనుషులు కత్తులు కట్టారంతో శివగారి ఇంటికి వెళ్తున్నారా? ఇది హింస కాదు, మాకు తెలిసినంత వరకు ఇదే అహింస మార్గం. ఈ రోజు నుంచి మీ ఆయన మా వాసు గారి గురించి గాని మంత్రి మేనక్ గారి గురించి గాని పిచ్చి పిచ్చిగా రాస్తే మళ్ళీ మేము వస్తాం, ఈ కొంపని తగలబెట్టి పోతాం. ఎవరు మీరు? ఏం కావాలి? అందరం మీ ఫ్యాన్స్లేండి. ఇంతవరకు తమ రాసి తెచ్చుకున్న పేరు చాలనుకున్నాం, అందుకని మీ చేతులు విరగ్గొట్టి పోదామని వచ్చాం. Thank you.
ఫోటోలనే కించేస్తున్నా అదృష్టం ఉంటే ఆశించిన దక్కుతుంది నాకు ఆ అదృష్టం లేదు రావడం లేటే ఎప్పటికీ వేదాంత వచ్చేసింది మన ఇద్దరి జీవితాల్లో ఒకటి కావాలి నిన్ను లవ్ చేసే ముందే మాటలో నాతో అంటే నీకు మనసుకి ప్రేమించేదాన్ని కాదు బొంగరల్లా నీ చుట్టూ తిరిగేదాన్ని కాదు మన సుఖం కోసం నా తండ్రి ప్రాణాలు బలి చేసుకోమంటావా నేను అటువంటి కిరాతకుని కాదు మన ప్రేమకి మీ నాన్న ప్రాణానికి ఏమిటి సంబంధం మా నాన్న చంపాలని ప్రయత్నించాడు మీ నాన్న फोटो स्टूडियो किरण समय पत्रिकातका रोजकना आयन की संगति आलोचना अंकने दावेवना नपचे प्रयत्न अवतने जरगबो अनर्धन तंड्री रक्षा ना प्रेम नलगर का आदर्श कावाले का హత్యలకు ఆత్మహత్యలకు ఆదర్శం కావటం నాకు ఇష్టం లేదు మనసులు కలిసి నేను జీవితాలు గడవాలని లేదుగా మర్చిపోవడానికి ప్రయత్నించడమే మంచిది సార్ నమస్కారం నమస్కారం సార్ ఎవరు పరిచయం ముఖంలా లేదే నా పేరు వాణి జర్నలిస్ట్ అవ్వాలని నాకు ఎంతో ఆశ మీ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసే అవకాశం ఇమ్మని బ్రతిమాలడానికి వచ్చాను సార్ జర్నలిజం బ్రతిమాల్తే రాదమ్మా అదొక సృజనాత్మక శక్తి మంచి కళ అవును నా దగ్గర వచ్చేయాలి ఎందుకు అనిపించింది నీకు మీ రచనలన్నీ చదివిన తర్వాతే నాకు జర్నలిస్ట్ కావాలన్న కోరిక అదంటే గౌరవం ఏర్పడింది ఏం సార్ మీ రచనలు నన్ను ఇన్స్పైర్ చేసినట్టే కొత్తలో మీరు ఎవరి రచనలకైనా ఇన్స్పైర్ అయ్యారా ఏంటి నువ్వు జర్నలిజం నేర్చుకోవాలని వచ్చావా లేక జర్నలిస్ట్ గా ఇంటర్వ్యూకి వచ్చావా గొప్ప వ్యక్తుల యొక్క వివరాలు అడిగి తెలుసుకొని రాయడం కూడా జర్నలిజమే కదా సార్ నిన్ను ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు కానీ అసలు నువ్వెవరు నీ పూర్వత్రాలు ఏంటో చెప్పనా ఏది చెప్పండి చూద్దాం నువ్వు నిజాం కాలేజీలో బిఏ చదువుతున్నావు సార్ అది కూడా 3rd ఇయర్ లిటరేచర్ చదువుతున్నావు సార్ సారా వ్యాపారి వాసు కూతురు సార్ ఇంత కరెక్ట్ గా మీరు ఎలా చెప్పగలిగారు ఇది ఒక పద్ధతిలే జర్నలిజంలో అవును నువ్వు నన్ను ఇంత టెస్ట్ చేసావే నిన్ను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పు అడగండి సార్ నువ్వు నన్ను సారని పిలవడానికి వచ్చావా లేక మామయ్య అని పిలవడానికి వచ్చావా అది ఏంటి బిత్రపోయి చూస్తున్నావు చూడమ్మా నిన్ను అసిస్టెంట్ గా పెట్టుకోవడానికి నాకు ఇష్టమే కానీ నిన్ను కోడలుగా చేసుకోవాలంటే మాత్రం మా అబ్బాయిని కూడా ఒక మాట అడగాలిగా అది కాదు మామయ్య ఆరే గడుగ్గాయ్ అంతలోనే మామయ్య అనేసవే మీ ఇద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ ఉన్నట్టుంది వాణ్ణే పిలుస్తారుండు ఒరేయ్ కుమార్ ఏంటి నాన్న ఈ అమ్మాయి రెండు అప్లికేషన్లు పెట్టిందిరా ఒకటి నాకు ఒకటి నీకు నా వరకు ఓకే అన్నాను నీ సంగతి నువ్వే ఆలోచించుకో మామయ్య ఆగువని ఆగు నువ్వు నీ మాటలు నీ ప్రవర్తన నాకు ఏ మాత్రం నచ్చలేదు మన జీవితాలు భిన్న ధృవాలు వాణి అవి కలవటం అసంభవం నువ్వు అర్థం చేసుకో నా మాట విను నా కుటుంబ గౌరవాన్ని నీ మెల్ల ముడుమొలు వేసి నలుగురిలో నవ్వుల పాలు చేసుకోలేను వాణి మాట్లాడుకో మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన కొరిక నెరవేరుతుంది వాణి కానీ వ్యక్తిగతంగా నా తండ్రి మీద మీ నాన్నకి పగ కూడా పెరుగుతుంది అది నాకు ఇష్టం లేదు అందుకే ఇద్దరం కలిసి ఎలా ప్రేమించుకున్నామో అలాగే మర్చిపోదాం ప్లీజ్ గో అవే మన ప్రేమ ఒక పగటికల్ అనుకుందాం వెళ్ళు రోజు ఈ లేవులు ఆటపోతులు కోసి ఆట మాసంతో పెంచుతున్నావే కుక్కలని ఏం చేస్తున్నాయా మురుగుతున్నాయండి అవి మురుగుతుంటే ఆటలు ఇంట్లోకి ఎలా వస్తారయా సరే ఎందుకు వచ్చాడో కనుక మా అబ్బాయి వివాహం గురించి మాట్లాడిపోదామని వచ్చానని చెప్పు ఏట్రాది మా చెడతమాసగా ఉండాలి వీళ్ళ అబ్బాయి పెళ్లికి నా కాళ్ళ కాడికి ఎందుకు వచ్చినట్టు ఏం అర్థం కావట్లేదే శర్మ అదేటో అడుగు అయ్యా శర్మ మా అబ్బాయి చాలా మంచివాడు అమాయకుడు వీళ్ళమ్మాయి మా అబ్బాయి ప్రేమించుకున్నారట వీళ్ళమ్మాయి కూడా వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చి మీ అబ్బాయికి నాకు పెళ్లి చెయ్యండి అని అడిగింది అందుకనే ఈయన గారితో ఓసారి మాట్లాడి ముహూర్తం పెట్టించుకుపోదామని వచ్చాను అమ్మా అమ్మా ఏమటమ్మా అర్జెంట్ గా రెండు కాఫీలు కావాలి రెండు కాఫీలు ఎందుకే కాఫీ తీసుకోండి కాఫీ థాంక్యూ తీసుకోండి చక్కగా మాట్లాడి నిర్ణయం తీసుకోండి మా ఇంట్లో నీ కాఫీయా తాగు తాగు వాసు
నన్ను అవమానపరిచాననుకుంటున్నావా? ఇది నీకు ఆనందమైతే నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే జీవితంలో ఎన్నో అవమానాలు చవి చూశాను, సహించాను. ఒక ప్రముఖ వ్యాపారవేత్త కూతురికి, నాలాంటి అతి సాధారణమైన జర్నలిస్ట్ కొడుక్కి జరగబోయే వివాహం ఆదర్శం కావాలని ఆశపడ్డాను. సాంప్రదాయాన్ని గౌరవించి వచ్చాను. కానీ నీకు సాంప్రదాయాన్ని గౌరవించే అలవాటు లేదని నాకు తెలుసు. ఆఖరి మాట విను, ఈ వివాహం తప్పకుండా జరిగే తీరుతుంది. ఎక్కడ ఎప్పుడు అన్నది నీకు త్వరలోనే తెలుస్తుంది. మనసుంటే వచ్చి ఇద్దరిని ఆశీర్వదించి వెళ్ళు. వస్తాను. మిమ్మల్ని మాట అడగాలి. అడిగిన దానికి నేను సమాధానం చెబుతానో తెలిసి కూడా అడగటానికి వచ్చావా నువ్వు నన్ను? నీ సమాధానం నాకు ఇష్టం లేనప్పుడు ఆ తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏమిటో మీకు తెలియాలి. ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అనవసరం. ఇగో చెప్పి తిను, వచ్చి శుక్రవారం మన ఇంట్లో పెద్ద పార్టీ ఏర్పాటు చేయబోతున్నాను. ఆ పార్టీలో నీకు పెళ్లి కొడుకుని ఫిక్స్ చేయబోతున్నాను. ఆ పెళ్లి కొడుకుతోనే నీకు వచ్చి ముహూర్తంలో మూడు ముళ్ళు ఏం చెప్పాను కాదని ఎదురు చెప్పావు అని నోరెత్తకూడదు, మాట్లాడకూడదు. కుమ్మం దాటి కాళ్ళు వెళ్ళకూడదు. ఇంగ్లీష్ కలిసి తాగండి. గల మారి మావా బియ్యమాడుదావా, దేవుడడ్డు పడినా ఆగబోదు పెళ్ళి. అత్త మావ పోరు లేదు, ఆడబిడ్డ లేదు, అట్న మొత్తు తాను పొత్తు, కాళ్ళు కడుగు ముత్తు. పగల మారి మావా బియ్యమాడుదావా, దేవుడడ్డు పడినా ఆగబోదు పెళ్ళి. అత్త మావ పోరు లేదు, ఆడబిడ్డ లేదు, అట్న మొత్తు కాను కొట్టు, కాళ్ళు కడుగు ముత్తు. పెద్దవాళ్ల కాళ్ళు పట్టి అడ్డంగా పలిసిపోయినాడు సారతుక్క. ఆశ పెట్టి కాపురాలు కూలగొట్టి ఊరు వాడ గుల్ల చేసినాడు. కూలినాలి కడుపు కొట్టి వీడు మేడ మీద మేడ కట్టినాడు. నూరు గొడ్లు తిన్నరా బందు, గాలివాన కొట్టిందంటే బందు. పాడు బుద్ధి కొంతైనా మార్చుకో మావా, పాప భీతి ఇంతైనా పెంచుకో. పాడు బుద్ధి కొంతైనా మార్చుకో మావా, పాప భీతి ఇంతైనా పెంచుకో. పగల మారి మావా బియ్యమాడుదావా, దేవుడడ్డు పడినా ఆగబోదు పెళ్ళి. అత్త మావ పోరు లేదు, ఆడబిడ్డ లేదు, కట్నమొద్దు తాను పొద్దు, కాళ్ళు కడుగు ముద్దు. అంపించి కృష్ణయ్యను పెండ్లాడలేదా, అర్జునుణ్ణి ప్రేమించి అన్నయ్యను ఎదిరించి సుభద్రమ్మ మనువాడలేదా. రమ్మంటే రాదయ్య ప్రేమ, ఆగమంటే ఆగిపోదు ప్రేమ. పురాణాలు తొరగేసి చూడు, ప్రేమ ముందు దేవుడైన ఓడు.
పెళ్ళికొచ్చి అక్షింతలేసికో మావారానంటే అది నీ కర్మ మావా పెళ్ళికొచ్చి అక్షింతలేసికో మావా రానంటే అది నీ కర్మ ఒగల్ల మారి మావా రియమాడుగావా దేవుడడ్డు పడినా ఆగబోదు పెళ్ళి అత్తమావ పోరు లేదు ఆడబిడ్డ లేదు పట్న మొద్దు కాను పొద్దు కాళ్ళు కడుగు మొద్దు వదల మారి మావా వియ్యమాడుదావా దేవుడడ్డు పడినా ఆగబోదు పెళ్ళి అత్తమ్మవ పోదు లేదు ఆడబిడ్డ లేదు పట్న మొద్దు కాను పొద్దు కాళ్ళు కడుగు మొద్దు ఎంతమన్నారా దొన్న పోతలా ఎంతమంది ఉన్నారా అమ్మాయి ఎలా తప్పించుకుందిరా చెప్పండి నమస్కారం బావగారు బావగారా ఏ శివ పిచ్చిగా వాడితే మరే తగ్గదు మీ అమ్మాయి కనబడడం లేదని కంగారు పడకండి అందుకే ఫోన్ చేసింది మీ అమ్మాయి ఎక్కడో లేదు క్షేమంగా నా దగ్గరే ఉంది ఓడి బావర్స్ నా కూతురు నువ్వా లేపుపోయా చాచా అసహ్యంగా మాట్లాడకయ్యా నేను వయసైన వాడిని మా అబ్బాయి తీసుకొచ్చాళ్ళే నా కూతురు మేడలో నీ కొడుకు తాళి కట్టిన తక్షణమే నీ కుటుంబానికి నేను సమాధి కట్టలేదు నా పేరు సల్ఫేట్ వాసు కాదురా నువ్వు సమాధి కట్టే ముందే ఆ పెళ్లి కాస్త అయిపోతుందయ్యా ఏం కూర్చోరా నా మీద పడతా కత్తసారిస్తావా ఎక్కడ ఎక్కడ అమ్మవారి గుడి లేదు కొండ మీద అక్కడ చెయ్యాలని అన్ని ఏర్పాట్లు చేశాను నువ్వు అనవసరంగా పోలీసులను తీసుకొచ్చే ప్రయత్నం మానుకుని సతీ సమేతంగా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తే మంచిది వస్తావుగా చచ్చా నోరు మీరా పత్రికల్లో మాత్రం చేత పెళ్లి ఆదర్శంగా ఉండాలని రాస్తా దొంగబడి చేయడం కూడా ఆదర్శం ఉంటా నీతో సంబంధం కలుపుకున్నానుగా మరి నీ దొంగ బుద్ధులు నాకు అంటుకున్నాయి డోంట్ వేస్ట్ టైం ఇక్కడ నా పెళ్లి జరగబోతుంది అవును పిల్ల పిల్లవాడు అందరూ వచ్చారా వచ్చారే వస్తారు ఇంకా నిలబడతారేమో నన్ను తగిలిస్తగా పెళ్లి జరుగుతుంటే గొడవ చేస్తా తామరావరు పెళ్లి కొడుకు తరఫండి పెళ్లి కొడుకు తరఫా ఎరా మా వాసు గారు అమ్మాయిని మాయం చేసి దొంగతనంగా పెళ్లి చేస్తున్నావు నేను పెళ్లి కొడుకు వైపు కదండి పెళ్లి కూతురు వైపు దొంగ పెళ్లికి దొరబాబు వచ్చా అంగారకుడు నిన్ను అనుగ్రహించమంటున్నాడా అనుమతించరాధువర్లు వీళ్ళుకారే ఈ అమ్మాయి మా అమ్మాయి కాదే ఏమయ్యా వెనక ముందు తెలుసుకోకుండా ఇంత గొడవ చేస్తారా చూస్తూ ఊరుకుంటారే నాలుగు తన్ని తరిమేయండి కొట్టగలరా పెద్దవాడిని అందరూ నిమ్మకాలు నువ్వు ఊరికి పోయి తిరిగి ఎప్పుడొస్తావు నాలుగు రోజుల్లో వచ్చేస్తాను నాలుగు రోజులా ఒక్కరోజులో రావడానికి వీలవుదా రెండు రోజులు ఎందుకు ఏం లేదు నిన్ను చూడకుండా ఒక క్షణమైనా ఉండలేను నువ్వు ముహూర్తాలు పెట్టడానికి మీ అమ్మ దగ్గరికి వెళ్తున్నావు అది అవసరం అనుకో నాలుగు రోజులు కాకుండా మూడు రోజులు వచ్చి నేను మాత్రం ఉండగలను ఏ ఊరు వెళ్తున్నావే శిలక హైదరాబాద్ నుండి విజయవాడకు బయలుదేరిన బస్సుని జగ్గైపేట సమీపంలో కొందరు దుండగులు అటకాయించి తుపాకులతో బెదిరించి అందులో ప్రయాణం చేస్తున్న రేఖ అనే అమ్మాయిని మాత్రమే బలవంతంగా తీసుకెళ్లినట్టు సమీప పోలీస్ స్టేషన్కు వచ్చి ప్రయాణికులు కంప్లైంట్ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ శివరాం దుండగుల కోసం గాలింపు చర్యలు సాగిస్తున్నారు. విశేషాలు మరొక్కసారి. ప్రతిపక్ష నాయకులు వాకౌట్ చేయడంతో అసెంబ్లీ మరోసారి వాయిదా పడింది. నమస్కారం అండయ్యా.
ఏయ్ పాండు ఆ కిరణ్ గాని దెబ్బకి దెబ్బ తీయాలంటే ఇదొక్కటే దారి ఈ వాసు ఎత్తేశారంటే అవతడు చిట్టే మరి నిన్న కిరణ్ గారు ప్రేమించింది తానే ఉన్నా నన్నాడు దెబ్బ తీశాడే నేనని దెబ్బ తీద్దు మరి భయపడకే ఆ రాకుండా ఎప్పటి చేశాను భయపడకు నేను ఉన్నానుగా నువ్వేం కంగారు పడకే తాయి ఆడిపోతాడు ముందుగా తల్లికి మాత్రం నేను ఆడికి చల్లి పంజర చెప్పు తీయవారు
నన్ను వర్క్ లోంచి ఎందుకు డిస్మిస్ చేశారు? నేనేదో రాజకీయ నాయకుల దగ్గర లంచం తీసుకున్నట్టు, మేనక్ గారి గురించి తప్పుగా రాసినట్టు హెడ్లైన్స్ లో వేయించారు. 40 ఏళ్లుగా రాత్రింబగళ్ళు రాసి రాసి నిజాయితీగల విలేకరిగా పేరు తెచ్చుకున్నవాడిని సార్, దాన్ని పాడు చేశారే. ఏ మాట్లాడే సార్, అనుకోకుండా జరిగిన తప్పని తిరిగి రాయండి, లేదా మిమ్మల్ని నేను వదిలిపెట్టను. ఏం చేస్తావా నువ్వు? ఏ ఇప్పుడు ఏమైంది నీ పొగరంతా? ఏ శివ, నువ్వు పంజాపని పత్రికా ఫీజు రాత్రికి రాత్రి కొని పారేశాను. చూడు, పాల ఉన్నవాడితోటి పలుకుబడినోడితోటి పాకెట్టుకుని జనములో నువ్వు ఏమీ సాధించలేవు. నీ బోటి నిజాయితీ గల ఈ లేఖర్ చేతిలో ఉండే పెన్ను, బిచ్చగాడి చేతిలో ఉండి బొచ్చి ఒకటే, అది అడుక్కోవడానికి ఉపయోగపడుతుందే కానీ అధికారం చేయటానికి ఉపయోగపడుతుంది. ఏ బెచ్చగాడు ఓ పూట తిండిగా ఆశపడచ్చు, బంగారు పళ్ళలో తినాలని కూడా తప్పు కాదటి. ఆశపడే అర్హత భగవంతుడు ఒక డబ్బున వాళ్ళకు మాత్రమే ఇవ్వలేదయ్యా. ఇప్పుడు నా ఆశ ఏమిటో చెప్పనా? నిన్ను ఆ మేనకును కోర్టుకు లాగి ఆ వేణుగోపాల్ హత్యకు మీరిద్దరే కారణమని నిరూపించబోతున్నాను. దాంతో వదిలిపెట్టను. మీ ఇద్దరిని నడివిధికి ఇచ్చి మీ మహాన్ అందరి చేత ఖాండించి ఉమ్మేసేట్టు చేస్తాను. ఛాలెంజ్ చేస్తున్నాను వాసు, దమ్ముంటే కాచుకో. కిరణ్, ఉద్యమించుదాం. నీ విప్లవ గళం నా కలం. సమాజంలోని అవినీతికి ఒక ముష్టిఘాతం కావాలి. అందుకు బాక్సర్ అనే పత్రిక స్థాపించి మన లక్ష్యాన్ని సాధించాలి. సాధిస్తాం. కేసు జరిగేది రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరితే తిన్నగా కోర్టుకే వెళ్ళిపోతాంగా. ఈ మాత్రానికి రాత్రే బయలుదేరి మధ్యలో ఇంకో ఊళ్ళో మజిలీ ఎందుకు చెప్పండి? మిస్టర్ శివ, మీకు రచనా వ్యాసంగాల్లో ఉన్న తెలివితేటలు ఈ రాజకీయ నాయకుల ఎత్తుగడలను అర్థం చేసుకోవడంలో లేవు. ఈ కేసులో వాళ్ళిద్దరూ ఓడిపోవడం ఖాయమని ఆ మేనక్కి వాసుకి అర్థమైంది. అందుకు వాళ్ళు రేపు మనల్ని కోర్టుకు వెళ్ళనివ్వకుండా అటకాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ ఎత్తుని చిత్తు చేయాలంటే ఇవాళ మనం బయలుదేరామనుకోండి, పొరుగురికి వెళ్ళామని వాళ్ళు అనుకుంటారు, అట్నుంచటే మనం కోర్టుకు వెళ్ళచ్చు. ఎలా ఉంది? ఇంతకీ మీ డబ్బాకారు నమ్మి అంత దూరం ప్రయాణం చేసి మనం కోర్టుకు వెళ్ళడం వీలవుతుందంట? మీరిలా అడుగుతారని నాకు తెలిసే మెకానిక్ ని ఇంటికి రప్పించి కార్ ని కండిషన్ లో పెట్టిస్తున్నాను. ఇంకో 1/2 గంటలో బయలుదేరచ్చు మనం. వాణి, ఏంటి? మీ ఆయన నీకోసం నక్కి నక్కి చూస్తున్నాడే. ఎక్కడా? అదిగో ఆ కిటికీ దగ్గర. నీ లోపలికి వెళ్ళు. అవును, ఏమిటి ఎలా చూస్తున్నా? అబ్బే, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని అబద్ధం ఆడుతున్నావు. సరోజికి సైట్ కడుతున్నావు కదా? అవును. లేదు, నిన్ను చూద్దామని. చూడు, మనకి పెళ్లి ఉంది కదా, భయపడ్డా నేను చెప్పు. భయమా? నాకెందుకు భయం? నాకేం భయం లేదు. భయం లేదా? లేదు. నిజంగా? నిజంగా. ఏది, నా చేయి పట్టుకొచ్చుదా. ఓ, దానికే ఉంది. జరిగా పట్టుకోనుంది. కుమార్,
టేప్ రికార్డు పర్సు మర్చిపోయి వెళ్ళారు కుమార్. ఇది ఆయన చాలా అవసరం. ఆయన ఎంతో దూరం వెళ్ళుంటారమ్మా, నేను తీసుకెళ్లి వచ్చేస్తాను. నువ్వు ఎలా పెడతావు? నేను కిరణ్ మోటార్ బైక్ మీద వెళ్తాం. ఈ కార్ని నమ్మి బయలుదేరద్దండి అన్నాను, విన్నారా? నెట్టండి. నాకు ఇది సెంటిమెంట్ అండి, కేసులో గెలవడం మాత్రం ఖాయం. చూస్తాగా, ముందు నెట్టండి. నెట్టవయ్యా డబ్బా కారు. ఏమిట్రా ఇది వెళ్తున్నానా? మీ నాన్నగారికి డ్రైవింగ్ నేర్చుకోవాలని ఆశగా ఉందనుకుంటాను. మన లాయర్కి తగ్గట్టే ఉంది ఈ కారు. మీరెందుకు వచ్చారు? ఇది మర్చిపోయి వచ్చారు, అమ్మిచ్చిరమ్మన్నా. అరే రే, కారు చెడిపోవడం కూడా మంచిదైంది. సార్ మీరు దిగండి, మేము స్టార్ట్ చేస్తాం. లాయర్ గారు రండి. లేదు సార్, మీరు ఇక్కడే ఉండండి, కారు స్టార్ట్ అవగానే వచ్చి పిలుస్తాం. స్టార్ట్ అవగానే ఎక్స్ట్రా ఇద్దరిని ఎక్కించుకోండి. ఎందుకు సార్? మళ్ళీ ఆగితే నెట్టద్దు. చూడండి, ఊరికెళ్ళగానే ముందు బెల్లం జీడీలు అమ్మేవాడికి దీన్ని తూకానికి ఇచ్చేయండి. ఓకే సార్. కొంచెం స్పీడ్గా నెట్టరా, ఎంతకన్నా స్పీడ్గా నెట్టాను అనుకో ఏ పాటగా పట్టు వచ్చేస్తుందిరా. సర్లే, నువ్వు కూర్చో, నేను నెడతాను. కూర్చో. లాయర్ గారు నెట్టండి. వాడికి ముందు చూపే కానీ వెనక చూపు లేదు సార్. ఎంత అన్యాయం జరిగిపోయింది రాయన, ఎంత అన్యాయం జరిగిపోయింది. నన్ను విడిచి వెళ్ళిపోయావా బాబు? రచయిత విలేకరి అయిన శివా గారి కొడుకు కుమార్ మరణం గురించి పోలీస్ కమిషనర్ వివరణ. అది అనుకోకుండా జరిగిన ప్రమాదమని, కారుకున్న పెట్రోల్ ట్యూబ్ నలిగి అందులో నుంచి పెట్రోల్ లీక్ అయిన కారణంగా ఈ ప్రమాదం సంభవించిందే కాని మరే కారణం కాదని వారు వివరించారు. ఈ ప్రమాదం కాదని పథకం ప్రకారం చేసిన హత్యని నిరూపించాలి. హంతకుల్ని పట్టుకుని అందరి సమక్షంలో వాళ్ళకి తగిన శిక్ష విధించాలి. Thank you.
దయచేసి వాటినే తీయకండి. ఇలా చేయదు. అహింతవ ధర్మం అండి. ఏమిటే పెద్ద ధర్మం చెప్తున్నావు? మన అబ్బాయి ఆ అమ్మాయికి తాళి మాత్రమేనే కట్టింది. బొట్టు పూలు వాడవల్ వచ్చినాయా? జన్మతా వచ్చిన రాత్రి కాదని అధికారం ఎవరికి? వాళ్ళతో అవే తీయదు, నాకు ఇష్టం లేదు. భర్త మరణించిన తర్వాత ఇవన్నీ తీయడం సాంప్రదాయం కాదంటారా చెప్పండి? ఏదమ్మా సాంప్రదాయం? మూర్ఖత్వం. పాత చేదస్థాలన్నింటినీ సాంప్రదాయాలని తిరగకండి. నవ్వులు చిందే జీవితం ఎటు కన్నీటి పాలైపోయింది. ఆ బాధ నుంచే ఇంకా తేలుకోలేదు. మరో వేదన నేను భరించలేదు. నేను చెప్పేది వినిశారుగా, భర్తకు దూరమైనంత మాత్రం స్త్రీ విధవరాలు కాదని, స్వేచ్ఛా స్వాతంత్ర్యం లేని స్త్రీ విధవరాలను రాసిన వాడిని. అలాంటిది నా ఇంట్లో ఎక్కడ జరుగుతుంటావా? పుట్టింటి నుంచి ఎలా వచ్చిందో మెట్టిలింట్లో అలాగే ఉండాలి. కలకలలాడుతూ మహాలక్ష్మిలా ఉండాలి. దీనికి నువ్వు ఒప్పుకోకపోతే ఇప్పుడే చెప్పు చేరదా, మర్యాదగా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో నింపొచ్చేస్తాను. వాచ్మెన్, లాయర్ గారు డ్రైవర్ ఎవరు? ఎవరు లేరు సార్, వారే డ్రైవ్ చేస్తారు. సరే, నిన్న వాడు శివ గారితో కోర్టుకు పోయే ముందు కార్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది సార్, మెకానిక్ చేత రిపేర్ కూడా చేయించారు. ఎవరా మెకానిక్? రై, కారులో బాంబు పెట్టింది ఎవరు చెప్పు. ఇది నా దగ్గర ఉంచుకుంటే నీకు అభ్యంతరం లేదుగా. నువ్వేం చేసినా నాకు అభ్యంతరం లేదమ్మా. ఎందుకు తీసుకొచ్చారు? కుమార్ సావుకి కారకులు వీళ్లే. అది ప్రమాదం కాదని, పథకం ప్రకారం చేసిన హత్యని నిరూపించే సాక్షులు. ఇప్పుడు వీళ్ళని నా దగ్గరకు తీసుకొచ్చినందువల్ల ఏం ప్రయోజనం? చట్టానికి అప్పగిస్తేనే మంచిది కదా. చట్టమా? అక్కడ న్యాయం జరగదు. ఎక్కడ జరుగుతున్నట్ట? వీళ్ళు చెప్పబోయే నిజాన్ని పత్రికలో రాయండి. న్యాయం జరుగుతుందంటావా? న్యాయం జరుగుతుందో లేదో ప్రజలకన్నా అర్థమవుతుందిగా. అర్థమైతే
ప్రజల్లో చైతన్యం వస్తుందా? పోయిన వాడు వస్తాడంట. పిచ్చివాడా, ఈ ప్రజలు వీసమెత్తు కూడా చెల్లించరు మన జనానికి. చాలే, మాట్లాడకు. ప్రజా విలేకరి శివాగారా ఇంత విరక్తిగా మాట్లాడుతోంది? ప్రజలు లేరు, ప్రఖ్యాతి లేదు. ఆ విలేకరి శివ ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు నీ ముందున్నవాడు జీవశవం. ఏమిటి సార్, కుమార్ సావు చూసి భయం వేసిందా? నిజంగా మీరు రాయడం మానేస్తారా? కుమార్ సావుతో మీ లక్ష్యాన్ని శాశ్వతంగా వదిలేశారా? ఆలోచన ఉపాసన నిరీక్షణ ఉన్నవాడే కార్య సాధకుడని, అవి లేని వాడు సాధకుడు కాలేడని మీరు రాసింది ఇతరుల కోసమేనా? సార్, పాఠశాల కానీ అది పానశాల కానీ చిత్తశుద్ధి గల వాడికి స్థలం ఏదైతేనే ఆశయాశ్రమును సంధించి విజయాన్ని వరించుకుని రాశారే, అది అబద్ధమా? ప్రజా చైతన్యానికి అక్షరాలే అస్త్రాలన్నారే. సారా సామ్రాజ్య చక్రవర్తులు శాసనసభలో అడుగు పెట్టనివ్వబోనని సవాల్ చేశారే. స్వేచ్ఛ సహజీవనానికి స్వాతంత్రం కానీ స్వార్థ నాయకుల పదవుల కోసం మనకు స్వాతంత్రం రాలేదని శపథం చేశారే. ఎంతో మంది యువకులు ఈ దేశంలో మీ మాటల్ని రాతల్ని నమ్మి నోరు మిదిపినా కాలు కదిపినా మీకోసం ప్రాణవరానికి సిద్ధపడ్డారే, అంతా మోసమేనా? చెప్పండి సార్. ఎంతో మంది యువకులు ఈ దేశంలో మీ మాటల్ని రాతల్ని నమ్మి నోరు మిదిపినా కాలు కదిపినా మీకోసం ప్రాణవరానికి సిద్ధపడ్డారే, అంతా మోసమేనా? చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి సార్. చెప్తాను. ఈ గండరాల గట్టెక్కింతావో చీపులు ఎక్కడ గుట్టు రద్దు చేశాడు శివ. హైకమాండ్ కమిషనర్ ఏమని ఒత్తిడి చేస్తున్నారు. కమిషన్ ఏమంటున్నారు? అదేదో తలవడక ముందే నోటకట్టలతో ఆ నోళ్ళు గుట్టెత్తే సరి. అది నువ్వనుకున్నంత తేలికని పని కాదు వాసు. నా గుట్టు రద్దు చేస్తాడే శివ, ముందు వాడాటి కట్టించాలి. కిరణ్, నీటి ఫోటోలన్నీ ఫ్యాన్సీ కోసం తీసుకున్నావా లేక నువ్వు బాక్సింగ్ నేర్చుకున్నావా? ఈ ఫోటోలన్నీ లైవ్లీగా ఎంతో న్యాచురల్ గా ఉన్నాయి. నువ్వు ఫోటోగ్రాఫర్వా ఒక బాక్స్ రా. వాణి, ఈ భారతంలో నేను మరో భారతాన్ని కళ్ళు తెరవక ముందే కన్నవాళ్ళను పోగొట్టుకున్నాను. అన్న వదినలే అమ్మా నాన్నలయ్యారు. మా అన్నది వేణుగోపాల్ ప్రముఖ న్యాయవాది, సత్యవాదిగా పేరు పొందిన కీర్తిమూర్తి. రాజకీయ పలుకుబడులతో ప్రముఖ సారా కాంట్రాక్టర్గా వెలుగుతున్న నీ తండ్రి వాసు ఆ రోజుల్లో దొంగసారా వ్యాపారం చేసేవాడు. సారా వ్యతిరేకోద్యమం సాగించిన యువజన సంఘ సభ్యుల్ని తన గుండాల ద్వారా నిర్బంధించి నిర్దాక్షిణ్యంగా సజీవ దహనం చేయించాడు. నీడల్లో దాగిన నిజాన్ని వెలికి తీసి కోర్టులో వాదించి మా అన్నయ్య వాసుకి శిక్ష పడేట్టు చేశాడు. ఆ మంట కడుపులో పెట్టుకుని మా అన్నయ్య లేని సమయంలో తన గుండాలను పంపాడు వాసు. కాముకత్వంతో కళ్ళు మూసుకుపోయిన ఆ నీచులు నా కుటుంబాన్ని వెంటాడారు, వేటాడు. నా అక్కని సామూహికంగా మానభంగం చేశారు. ఆర్తితో హాహాకారాలు చేసి నా అక్కని ఆదుకోవడానికి ప్రయత్నించిన నా బావగారిని కళ్ళు చేతులు నరికి చిత్రవధ చేసి చంపారు. ఆ కిరాతకుల మారణ హోమంలో మా వదిన కూడా బలైపోయింది. మా అన్నయ్య తనపై ప్రతీకారం తీర్చుకుంటాడన్న భయంతో వాసు పోలీసులతో లేని కేసుల్ని బనాయించి మా అన్నయ్య మీద తీవ్రవాదన ముద్ర వేశాడు. పగ ప్రతీకార వంచనతో గుండె రాయి చేసుకున్న మా అన్నయ్య అరాచకాలు చేసే వాసును అంతం చేయాలనుకున్నాడు. నిందని నిజం చేశాడు, నిజమైన ఉగ్రవాదిగా మారాడు. విరక్తితో రెచ్చిపోయిన మా అన్నయ్య తనని తుదముట్టిస్తాడని గ్రహించి మంత్రి మేనకాండతో ఎస్ఐ సహకారంతో మా అన్నయ్యను అతి దారుణంగా చంపించి ఎన్కౌంటర్లో మరణించినట్టు సృష్టించాడు.
అన్నయ్య రాసిన ఉత్తరం ఆయన మరణానంతరం నాకు అందింది. తమ్ముడు, బాక్సర్గా ప్రపంచ ప్రఖ్యాతి కావాలన్న నీ కోరికను నేను కాదనను, కానీ ముష్టిఘాతం అనే ముసుగులో ఆశయాన్ని పడద్రోవ పడిస్తున్నావని మాత్రం మర్చిపోకు. గోదావరిలో ఉన్న నీ ప్రత్యర్థి ఒక్కరిని ఓడించి విజయం సాధించావనుకుంటే అది నీ పని. కనపడకుండా వినపడుతున్న అరాచకాలపై, సమాజంలో క్షణక్షణానికి పెరుగుతున్న అవినీతిపై ఒక ముష్టిఘాతాన్ని, అమానుషాన్ని అంతమొందించు. సమాజ శ్రేయస్సుకు సహకరించు. అదే నిజమైన విజయం. ఆ విజయం సాధించిన నాడే నువ్వు నిజమైన బాక్సర్. నా జీవితం ఏ రోజు అంతమవుతుందో నాకు తెలియదు. నేను భౌతికంగా లేకున్నా ఈ విజయాన్ని నువ్వు సాధిస్తావన్న నమ్మకంతో నా ఆత్మ నింగిలో నిరీక్షిస్తూ ఉంటుంది. నీ అన్న వేణుగోపాల్ వాణి. నా అన్నయ్య సందేశం నా దృక్పథాన్ని మార్చింది, నా ఆశయానికి అర్థం తెలిపింది, నా గమ్యానికి మార్గం చూపింది. అన్నయ్య ఆశలకు రూపాన్ని ఇవ్వాలనుకున్నాను. బాక్సర్ పోటీతో స్వస్తి చెప్పాను. బరువెక్కిన జీవితంతో, ఎరుపెక్కిన లక్ష్యంతో అరాచకాల్ని అణిచివేసి అన్నయ్య ఆత్మకు శాంతి చేకూర్చాలనుకున్నాను. ఆ అన్వేషణలో ఉన్న నాకు శివగారితో పరిచయమైంది. వారి అక్షరాలతో నా లక్ష్యాన్ని సాధించాలనుకున్నాను. వారి అండని ఆశ్రయించాను. సాక్ష్యాధారాలతో సహా ప్రజా సమక్షంలో ఆ వాసు వాట కట్టిస్తాను. ఆ క్షణం కోసమే నేలపై నేను నింగిలో నా అన్నయ్య నిరీక్షిస్తూ. మా నాన్నకు స్వార్థపరుడని అనుకున్నాను, కానీ ఇంత సంఘ విచ్చేది అనుకోలేదు. ఈ ద్రోహులకి ఏ శిక్ష విధించి రాష్ట్రాలకు కిరణ్. రక్షకులే భక్షకులైనప్పుడు ప్రతి పౌరుడు ఒక విప్లవ జ్యోతిగా మారాలి, వాళ్ల కళ్ళు తెరిపించాలి. ఆ లక్ష్యాన్ని శివగారి విప్లవాక్షరాలతో నేను సాధిస్తాను. కోపంగా వచ్చినట్టు నాకు చూస్తున్నా. ఇగో నువ్వు చేసిన పనికిదే ఇంకెవరైనా చంపేసి ఉండేవాడిని. పోరా దుర్మార్గుడ, నువ్వు ఆ పని చేయడం వల్లే నీ ఒక్కగానొక్క కూతురు విధవరాలయ్యింది. ఓహో, నా మీద పగ సాధించటానికి మొగుళ్ళే నా కూతురు చేత వ్యభిచారం చేయిస్తున్నావా? వాసు, ఎందుకు అరుస్తున్నావు నువ్వు? ఎందుకు అరుస్తావు అని నా కూతురు నగానట్టు ఆమె డబ్బుతో పత్రిక స్టార్ట్ చేసావు. ఆ డబ్బు సాలేదని అర్థమైన వాళ్ళందరి దగ్గర దాన్ని తాచి డబ్బు సంపాదిస్తున్నావా? నా కూతుర్ని అందుకే నీ కొంపలు పెట్టిన ఉంటాయా? అర్థం లేకుండా వాసు, నీ పాడు బుద్ధులు ఇంకా మార్చుకోలేదు. చే, నువ్వు మనిషివా? కన్న బిడ్డ మీద నిందలేసి మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చిందా? నేను అన్యాయంగా నిన్నేసి మాట్లాడలేదయ్యా, దగ్గర ఆధారాలు పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఈ ఫోటోలు చూడవయ్యా, ఎవరయ్యడు ఎవరిడు అని. నీ కొడుక, నీ కొడుకంటే ఇడు కొంచెం కూడా పోలికి లేదు కదయ్యా. మిస్టర్ వాసు. వాసువా? ఓ సిబ్బ్యా, వాసు మోకమా, పెద్ద చిన్న లేకుండా తండ్రిని పట్టుకుని పేరెట్టి పిలిచి లెవెల్కి మార్చేసావు కదయ్యా నా కూతుర్ని. కూతురా ఎవరు? ఆ మాట అనడానికి నీకు సిగ్గురిపించట్లా? బిడ్డ తప్పు చేసినా పరాయి వాళ్ళొచ్చి తప్పుగా మాట్లాడితే ఏ తండ్రి భరించడు సహించడు? కానీ నువ్వు నిర్భయంగా ఇక్కడికి వచ్చి కన్న బిడ్డ మీద నింద వేయడానికి నీకు మనసులో వచ్చింది. అది ఎవరితో ఎవరితో మాట్లాడేది? ఆయన నేరు ప్రసంగించడానికి కూడా నీకు అర్హత లేదు. నేను చెప్తున్నా, నిన్నటి వరకు నువ్వు నా తండ్రి అనే భావించాను, కానీ ఈ నిమిషం నుంచి నువ్వు నా తండ్రివి కాదు, నేను నీ కూతురు కాదు. ఇక మీదట నాకు తల్లి తండ్రి భారే. మహాత్మా, ఆ నీ తండ్రి అయితే మరి మరి నేను ఎవరంట? ఒక హంతకుడివి, మానవత్వం మాట తెలియని నీచుడివి. నీకు పుట్టిన వాళ్ళు ఏనాడో చచ్చిపోయింది. ఇక మీద ఈ ఇంటి గడప దాటి లోపలికి రాకుండా మొహం నాకు చూపించుకో. నన్ను బయటికి పోమంటున్నావంటే ఎవరితో ఏం మాట్లాడతావో తెలుస్తుంది నీకు? ఒళ్ళు దగ్గర ఉంచుకొని నువ్వు మాట్లాడు. అమ్మా ఏమన్నా అనుకుంటుందని నేను నీకు మర్యాద ఇచ్చాను. కన్న కూతురే కాదంటోంది, వేధవ జన్మ, వెళ్ళిపో. ఉన్నవాణ్ణి నేను, లేనివాణ్ణి, దేనికి భయపడాల్సిన అవసరం లేనివాణ్ణి. నీ సంగతి తెలిసేవాడ, 50 ఏళ్లుగా ఎంతో మంది ప్రయత్నించి ఇంకా లేవలేదు, అంగుళం కూడా కదపలేవు, బయలుదేరు. పోరా సల్ఫేటు, పో. నీ బ్రతుకు నాకు తెలియదా? దొంగ సారా కేసు. పోరా, నీ ప్రతాపం బట్టీల దగ్గర చూపించు.
ఆ ఫోటో ఇంకా తదేకంగా అలా చూస్తున్నారేమిటి తెలుసో తెలియకో వాణి నన్ను మనసారా నాన్న అంది అందుకని ఆ మాట విని తండ్రిగా బాధ్యత తీసుకోవాలిగా వాణి మన బిడ్డే అయితే ఇంత చిన్న వయసులో ఇలాంటి పరిస్థితే వస్తే చూస్తూ ఊరుకుంటామా చెప్పు నేను అదే మీతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను ఏ మాట్లాడాలనుకున్నావు ఆ పిల్ల కాపరానికొచ్చిందన్న పేరే తప్ప వేరే ఏ కోరిక తీరలేదుగా అందుకని తీరే ఒక మంచి సంబంధం చూసి వేరే సంబంధం ఎందుకు సారదా ఈ ఫోటో చూడు వీళ్ళిద్దరికీ ఈడు జోడు బాగుందా ఆ ఉద్దేశంతోనే మీరు చూస్తున్నారని నేను అనుకున్నానండి ఇద్దరి మాట మనసు ఎప్పుడూ ఒకటేనని తెలుసు వెంటనే కిరణ్ పినతండ్రికి తెలియచేసి త్వరలో ముహూర్తాలు పెట్టించి ఇద్దరికి పెళ్లి చేసేద్దాం సరేనా I love you, Anandani, Rava,
పాతి పూవులా ముత్యమంత ముత్తులా బాపు గారి బొమ్మలా నన్ను చూడరా మొదటి ప్రేమ భాషలా మధురమైన ఆశలా కృష్ణ శాస్త్రి గీతలా నన్ను ఏలవా 1 2 3 అనంగనే రావతిక హృదయతి ఉన్నట్లే హ్యాపీ. మీ తెలుగులో అంటారే ఆలస్యం చేస్తే అమృతం పాయసం అవుతుందని మొత్తానికి చాలా క్విక్ గా చేశారు. మిస్టర్ ఫ్రాన్సిస్, అనుకున్న ఒప్పందం ప్రకారం మీరు డబ్బు తెచ్చిచ్చారు. మీరు కోరిన విధంగా సంతకాలు చేసి ఫైల్స్ మీకు ఇచ్చేశాను. మిస్టర్ ఫ్రాన్సిస్, ఈ రహస్యం నలుగురికి తెలిసేదాకా ఇక్కడ ఉండకూడదు. ఏతోటి కాకులు ఎగిరిపోతే పోరాని. సీ మిస్టర్ ఫ్రాన్సిస్, వాసు చెప్పిన దానిలో కూడా అర్థం ఉంది. అందరం కలిసే ఇక్కడి నుంచి మాయమైపోదాం. మీరేమంటారు? Okay, we are prepared. Visa is also ready. Asal ma plan anta akkada seat lo undani ra bevars. అయితే ఏంటంటా, అసలు మేనకం మాయం చేశామని నువ్వు డూప్లికేట్ అని దేశంలో ఒక్క పురుగు కూడా కనిపెట్టలేదు. ఎన్నికల్లో నెగ్గో పడవలోకి వచ్చో బాగా ఎదిగిపోయావు. నీ చీడు రాకుండా నేను చెప్తాగా, నువ్వేం భయపడుతున్నా సింగపూర్ శ్యామలా? నాకు ఆ భయం లేదు, నా ఆలోచన దాని గురించి కాదు. అసలు మన ఇద్దరికి నాటకం అని నలుగురు మన అనుమానించే లోగానే ఫ్రాన్సిస్తో విదేశీ లావాదేవీలు చేసేసుకున్నావు. వాళ్ళెవరు శ్రీనివాసు? వాసులు ఫ్రాన్సిస్ అనే వ్యక్తితో రహస్య మంత్రాలు చేయబోతున్నారని తెలిసి కిరణ్, వాణి, నేను అక్కడికి వెళ్ళాం. కిరణ్ అది వీడియోలో రికార్డ్ చేస్తుంటే వాళ్ళు చూశారు. క్యాసెట్ తో వాళ్ళిద్దరిని తప్పించాలని కావాలని దొరికిపోయాను. వాళ్ళు నన్ను షూట్ చేశారు. మై గాడ్, ఇప్పుడు వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో ఎలా ఉన్నారో వాళ్ళని మీరు ఎలాగైనా కాపాడండి సార్. ఆ క్యాసెట్ మా చేతికి చిక్కేదాకా మీకు గతి తప్పదు, దొరికేక చావు తప్పదు. మర్యాదగా క్యాసెట్ ఎక్కడుందో నువ్వు నిజం చెప్పరా? రేయ్, నిన్నేరా క్యాసెట్ ఎక్కడుంది? నా ప్రాణం పోయినా సరే అది ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను. రే, ఇవ్వాల్సింది నువ్వు కాదురా, నేను. ఓ, ద గ్రేట్ జర్నలిస్ట్ శివ, వెల్కమ్. ఏమిటి, నా ఇల్లు వెతుకుంటూ వచ్చా? పరామర్శించడానిక నా గుర్తంతా రద్దు చేసినంత మాత్రాన పదవి వదిలి పారిపోతాననుకున్నావా, లేక భయపడి నీతో రాజీ పడతాననుకున్నావా? మై పూర్ జర్నలిస్ట్, పదవిలో ఉన్న వాళ్ళతో పరాజకాలు ఆడకూడదు. మేడం, మంత్రి గారు ఒక్క మాట అంటే చాలు, వెంటనే వాళ్ళిద్దరిని కాపాడతామని ఇన్స్పెక్టర్ గారు అన్నారు. నాకు మితి మీద నమ్మకం ఎక్కువలే. వాళ్ళు తినటానికి భూమి మీద ఇంకా 4 నూకలు మిగిలినాయనుకో, నేను ఎవ్వరూ ఏమీ చేయలేరు. అయ్యో,
ఈ వేదాంతం కూడా తెలియదా? వేదాంతం తర్వాత మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరు ప్రాణాలని ముందు రక్షించండి చాలు. కాస్త కరుణించండి. లుక్ మిస్టర్ శివ, వాళ్ళిద్దరి ప్రాణాల కన్నా నా మంత్రి పదవి ముఖ్యమైందా కాదా? ఎందుకంటావా, ఇది ప్రజాసేవకు అంకితమైన పదవి. అటువంటి దాన్ని ఆఫ్టర్ ఆల్ ఏ స్మాల్ జర్నలిస్ట్, నీకోసం దుర్వినియోగం చేసుకోమంటావా చెప్పు. లుక్ హియర్ మేడం, తప్పని ఒప్పుకుంటున్నాను నేను. ఇంకేమి రాయను, అది మా విలేఖరి పొరపాటును అందరికీ తెలియజేస్తాను. ఉన్న ఆధారాలన్నీ అప్పగిస్తాను. వాళ్ళిద్దరిని కాపాడండి ప్లీజ్. అప్పగిస్తావా? శివా, ఆఫీస్ విషయాలు నేను ఇంట్లో మాట్లాడను. నువ్వు ఒక పని చెయ్యి, ప్రజల కోరికలు వినడానికి నేను వారానికి ఓ రోజు కేటాయించాను. ఏ ఏ రోజు అది? బుధవారం మేడం. రైట్, వచ్చే బుధవారం నాడు ఓ వినతి పత్రం రాసి తీసురా, నేను ఆలోచిస్తాను. నువ్వు వాసుతో చేతులు కలిపసరైన మేనకగాని నిర్బంధించింది నిజం. వంచనతో పదవిలో ఒక చివర్రవీగకు రాష్ట్రానికి ప్రజలకి దేశానికి నువ్వు తలపెట్టిన ద్రోహాన్ని విచ్ఛిన్నం చేస్తాను. నా చేతుల్లోంచి నిన్నెవ్వరూ రక్షించలేరు. నా ఆశయం అగ్నిపర్వతం. వృద్ధలైందో నువ్వు సజీవ దహనమే. నీ చరణగీతం రాసేది ఈ శివాయేనని గుర్తుంచుకో. పట్టుకోండి. చెప్పు, వీరేగా ఎక్కడుంది? చెప్పు 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 ఎక్కడుంది? చెప్పు చెప్పు చెప్పు. మేనక్ గారికి ఉండాను, మన పత్రిక ఆఫీస్ని తగడ చేశారయ్యా. సార్, మన అమ్మగారిని ఆ మేనక్ రౌడీ వచ్చి కొట్టి చంపేశారయ్యా. Thank you.
చూడు చెల్లెమ్మా, అసలు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను తెలుసా? నువ్వు సర్వనాశనం కావడానికి. నీకుండే పొగరి వ్యాపంచకల్ని ఎవరికొండదు రే బ్యావర్సు. చెల్లెమ్మని పెట్రోల్ పోసి కాల్ చేసి ఆ బూడిని లోటుగా గొయ్యి తీసి పూర్తి చేయండి. పోలీస్ కుక్కలు కూడా వాసన రాకూడదంటే ఎంత గట్టిగా నవ్వుతున్నావా? ఎందుకు నవ్వుతున్నావు? తీసుకోండి. నువ్వు సరా చెల్లెమ్మా, నిన్న ఇంకా బతకనిస్తే పోలీసులకు సాక్ష్యం దొరికిపోద్ది. నిన్ను
Take position. Move. Now you can go, madam. Mana rashtra police la gauravanni penchi deshanike aadarsham ayyaru. Thank you, SP. Welcome, madam. ప్రసిద్ధి చెందిన శివగారు కిరణ్ సంఘ విద్రోహిని అంతమొందించారే కానీ అంతకులు కాదు. మేడం, అలాంటప్పుడు శిక్ష తగ్గించి ఏర్పాటు చేయొచ్చుగా. ఈ విషయాన్నే కేంద్రానికి విన్నవించాను. విస్మరించవని, మానవతా దృష్టితో పరిశీలిస్తామని హామీ కూడా ఇచ్చారు.